प्रत्येक कथनम। आपके लगता है कई बार हुई है भाई साहब। సాధించిన ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ. మట్టి మీద తను సాధించలేని లక్ష్యాన్ని మ్యాట్ మీద తన కూతుళ్ల ద్వారా సాధించి దేశానికి బంగారు పథకం తీసుకొచ్చిన మధ్యతరగతి తండ్రి. సినిమా రూపంలో వచ్చిన ఈ కథ ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రుల్లో స్ఫూర్తినిచ్చింది. చదువులతో పాటు క్రీడారంగంలోనూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే హైదరాబాద్ లోని కోట్ల విశ్వభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కుస్తీలు పడుతున్న ఈ బాలికలు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా సెల్ఫోన్ ఆటలకే ప్రాధాన్యమిస్తున్న వేళ ఈ బాలికలు రోజు ఉదయం సాయంత్రం 4 గంటల పాటు కుస్తీ పోటీల్లో సాధన చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు. ఎవరి తోడు వద్దంటూ 14 ఏళ్ల వయసులో ఒంటరిగానే మైదానానికి వచ్చి కుస్తీల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రముఖ రెస్లింగ్ శిక్షకుడు నందకిషోర్ గోకుల్ ఆధ్వర్యంలో ఈ 12 మంది అమ్మాయిలు నిత్య సాధన చేస్తూ కుస్తీ పోటీలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 3 అమ్మాయిలు ఇప్పటికే అండర్ 14 రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించగా మిగతా వారు కూడా పథకాలు సాధించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో కుస్తీలు పడుతున్నారు. కుస్తీ నేర్చుకోవడం వల్ల తమలో ఉన్న భయాందోళనలు దూరమయ్యాయని, ధైర్యంగా సమాజంలో బతకవచ్చనే భరోసా కలుగుతుందని ఈ భావి రెజ్లర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు రెజ్లింగ్ అనేది మా ఫస్ట్ మా డాడీ నేర్చుకునేవారు. అయితే మా డాడీ చూసి నేను కూడా మా డాడీ పేరు నిలబెట్టాలని నేను రెజ్లింగ్ చూస్ చేసుకోవాలని అనిపించింది. అప్పటి నుంచి 1 ఇయర్ అవుతుంది ప్రాక్టీస్ చేసి. మా సార్ వాళ్ళ దయ వల్ల నేను డిస్ట్రిక్ట్ వెళ్ళాను. డిస్ట్రిక్ట్లో గోల్డ్ మెడల్ వచ్చి స్టేట్కి సెలెక్ట్ అయ్యా. స్టేట్కి గోల్డ్ మెడల్ వచ్చి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. అయితే ఫస్ట్లో ఉన్నప్పుడు కొంచెం భయం వేసేది. ఇప్పుడు మాత్రం అక్కడ ఢిల్లీకి వెళ్ళి వచ్చి నేషనల్ ఆడినప్పటి నుంచి ఇప్పుడు భయం లేదు. నేను కష్టపడి గోల్డ్ మెడల్ తెచ్చి మా డాడీ మా పేరెంట్స్ని హ్యాపీ చేస్తాను. ముందు నాకు రెజ్లింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ మా డాడీ నన్ను ఒప్పించి నన్ను ఇక్కడ జాయిన్ చేయించాడు. నేషనల్లో వెళ్ళి గోల్డ్ మెడల్ ప్లస్ మా పేరెంట్స్ని పేరు నిలబెట్టాలని అనుకుంటున్నాను. డిస్ట్రిక్ట్లో సిల్వర్ వచ్చింది, ప్లస్ నేను సెలెక్ట్ స్టేట్కి సెలెక్ట్ అయ్యి దానిలో బ్రాంజ్ వచ్చింది. నేను డిస్ట్రిక్ట్ లెవెల్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంకా స్టేట్ లెవెల్స్లో బ్రాంజ్ వచ్చింది. నేషనల్లో గోల్డ్ మెడల్ తేవడమే నా గోల్. స్పెషల్గా ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. నగరానికి చెందిన అజ్జు ప్రశాంతి దంపతులు తమ ఇద్దరు ఆడపిల్లలు శ్రావణి లోచితులను రెజ్లింగ్ శిక్షణకు పంపిస్తున్నారు. పరిస్థితుల కారణంగా తాను రెజ్లింగ్లో శిక్షణ పొందిన రాణించలేకపోయారని, పిల్లలు తన కళను సాకారం చేస్తారని నమ్మకం ఉందని అజ్జు చెబుతున్నాడు. గేమ్స్కి స్పోర్ట్స్కి చదువు అంటే బెస్ట్. అంటే నేను చదువుకోలేదు కాబట్టి మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. నేను కొట్లాడినప్పుడు ఏం సాధించుకోలే, పిల్లలతో అయినా చేద్దామనేసి పిల్లల్ని స్పోర్ట్స్లో తీసుకున్నాం. మొన్న నేషనల్ ఆడింది. నేను ఏంటంటే ఇది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఆడొచ్చు గేమ్. ఆడపిల్లలు ఏమీ తక్కువ కాదు, మగపిల్లలతో సమానం అని నేను పిల్లలని అర్చేసాను. గేమ్ అట్లా ఆడుతుంటే మా పిల్లలు ఇలా అసలు మంచిగా ఇట్లా ఆడుతున్నారు. బయటకు వెళ్ళినా కానీ మాకు ఏ భయం అనేది ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు ఆడపిల్లలు అనేది పేరెంట్స్ మాత్రం భయపడతారు, ఇప్పుడు మాత్రం భయపడడానికి అవకాశమే లేదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో 2 దశాబ్దాలుగా సేవలందిస్తున్న రెజ్లింగ్ శిక్షకుడు నందకిషోర్ గోకుల్ చాలా మంది నిరుపేద ఆడపిల్లలకు ఈ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కుస్తీ క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2% ఉద్యోగాల కోటా కల్పించాయని, వ్యక్తిగత క్రీడల్లో చక్కటి భవిష్యత్ ఉందని ఆయన చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల పోల్ చూస్తే మన అమ్మాయిలు చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు. జనరలీ మగపిల్లలకి ఆడపిల్లలకి మనం కంపారిజన్ చేసుకున్నట్టే రెస్లింగ్లో అమ్మాయిలు అయితే ఒక 3 సంవత్సరాలు ఒక క్వాలిఫైడ్ కోచ్ దగ్గర పొద్దున సాయంత్రం కష్టపడినట్టయితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పథకాలు తెచ్చుకోవచ్చు. రెస్లింగ్ కానీ, బాక్సింగ్ కానీ, జూడో కానీ ఇవన్నీ కూడా
మంచి కోచ్ దగ్గర, శిక్షకుడి దగ్గర మనము కెరియర్గా తీసుకొని మనము ట్రైనింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన భారతదేశానికి పథకాలు తేవచ్చు. ఒలింపిక్స్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న రేసింగ్పై అమ్మాయిలు ఆసక్తి కనబరచడాన్ని పలువురు క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.